పొర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు పెద్దలు. అది నిజమే, ఒక్కొక్కరికి ఒక్కో రుచి. బ్రెజిల్లోని ఓ వ్యాపారి పుర్రెలో పుట్టిన ఓ ఆలోచన ఎంతో మంది జిహ్వలకు అరుదైన రుచిని అందిస్తుంది. తన వ్యాపారానికి ఆటంకంగా మారిన అతిపెద్ద సమస్యనే ఆయుధంగా మలుచుకున్న ఆ వ్యాపారి ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించాడు. తన కాఫీ ఎస్టేట్ను నష్టాల్లోకి నెడుతున్న జాకుపక్షిని ఉపయోగించుకున్న అరాజో, తన వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకెళ్లిన వైనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే, 2000 బ్రెజిల్లోని 50 విస్తీర్ణంలో ఉన్న చిన్న కాఫీ ఎస్టేట్ యజమాని హెండ్రిక్ స్లోపర్ డి అరాజోకు వచ్చిన ఒక చిన్న ఆలోచన అతడి జీవితంతో పాటు ఆ కాఫీ ఎస్టేట్ తలరాత్రు మార్చేసింది. తన కాఫీ ఎస్టేట్లోని కాఫీ మొక్కలకు వచ్చే గింజలను జాకుపక్షులు నాశనం చేస్తుండటంతో అరాజోకు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. బ్రెజిల్లో సంరక్షిస్తున్న పక్షి జాతుల్లో జాకుపక్షి కూడా ఒకటి కావడంతో వాటి మీద ఈగ వాలినా సరే అరాజో వ్యాపారం ఆరిపోతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలబాదుకుంటున్న అరాజోకు ఇండోనేషియాలో పునుగు పిల్లి మలంతో తయారు చేసే కాఫీ గురించి తెలిసింది. అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ పొడి అని తెలిసిన అరాజో అవక్కయ్యాడు. దీంతో జాకుపక్షి రెట్టలతో కూడా కాఫీ పొడి ఎందుకు తయారు చేయకూడదన్న ఆలోచన అతడికి తట్టింది. అనుకున్నదే తడువుగా ఇకపై కాఫీ బీన్స్ను కాకుండా జాకుపక్షుల రెట్టలను సేకరించాలని తన కార్మికులకు చెప్పాడు. ఆ తర్వాత కాఫీ బీన్స్ను వేరు చేసి వాటిలోని పోషకాలు రుచికి నష్టం లేకుండా శుభ్రంగా చేశాడు. మామూలు కాఫీ కంటే జాకుపక్షుల రెట్టలతో తయారైన కాఫీ చాలా రుచిగా ఉండటంతో ఎగిరి గంతేశాడు. పక్షులు ఆ కాఫీ గింజల్లోని పోషకాలను గ్రహించవని, వాటి కడుపులోని యాసిళ్ల వల్ల ఆ కాఫీ గింజలు రోస్ట్ అవుతాయని తెలుసుకున్నాడు. దీనివల్లే మామూలు గింజల కంటే ఈ రెట్టల్లో వచ్చిన గింజల రుచి ఎక్కువని గ్రహించాడు. అంతే, జాకుపక్షుల రెట్టల కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీల సరసన నిలిచింది. 1 కిలో పక్షి రెట్టల ధర $1,000 అంటే ₹72,659 పలుకుతుంది. ఇప్పుడు ఈ రెట్టల కాఫీని ప్రపంచంలోని చాలా మంది లొట్టలేసుకొని మరీ తాగుతున్నారట. సాధారణ కాఫీ గింజలను మొక్కల నుంచి సులభంగా సేకరించవచ్చని, పక్షి ఎక్కడ రెట్టలను వెతికి మరీ సేకరించడమే పెద్ద సవాలని పేర్కొన్నారు. అతనికి వచ్చిన ఈ ఆలోచన వల్ల ఆ ఎస్టేట్ కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీల సరసన నిలిచింది.